రాజమే అంటవో దేశమే అంటవో ఆడళ్లకు దేని మీద ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అయితే సీరియల్ కావాలంటారు, అయితే మెదలు కావాలంటారు, సొమ్ములు కావాలంటారు, గమ్మే అర్థం అర్థంలో కానీ ఒక్కరిగా ఇద్దరుగా తాత అంత 100 మంది ఆరు ఇళ్ళు కావాలంటే 700 మంది కొడుకులు పార్వతి ఇదేమో మనసులో అనుకున్నవాళ్ళు అయ్యలచ్చిపోయినాడు. ఏడు గంగలవతల ఆడిల్లలు
Hey, ¡Ay! 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 ¡
గల్లలకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా కనులకు అన్ని రంధ్రాలు వేసి దాడపక్క కొడుకులు దాడపక్క బిడ్డ నేను దాడుకుంటా. నీకు ఎందుకు నిన్ను అడిగిన నేను నిన్ను అడిగింది అంటారు నీదేమవుతుంది మళ్ళా అడగకుండా చెప్తుంది అయితే నేను చదవాలి దానికి మరణ వచ్చినా మనం ఆమె పెడుతుంది నీదేమో మా సంతంది నీళ్ళే కాకుండా మా లేడీస్కి ఫుల్ పౌరుషం ఉంటుంది నీళ్ళకైతే ఫుల్ ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉంది కుంపటి అన్న ఓడిగట్టు వస్త్రంలో మా నేరీల పదాలు సౌండ్ కొడుకుల పదాలు ఓడిగట్టు నేను దాటం ఆడుతుంది. జల్లెడకి ఎన్ని రంధ్రాలు ఉంటాయో ఈ శరీరము వాళ్ళకు అన్ని రంధ్రాలు చేసి దానికి పో అంటే కోటి మందిని దాస్తారు. ఓ అంటే కోటి మంది అయ్యో పోలవరం కాదు ఇదే లెక్క కాదు. అరే సారి మరి కనేది నేను పెంచేది నేను ఆపది పడేది నేను నీకేం బాధపడే ఇచ్చలే అవి మంది కొంపలు అయినా ఉంటే ఎందుకు పొద్దు ఎందుకు కలిపే అండి కొంపలు ఒక్కటి బంధం వస్తుంటారు అది పోయే మొదలు సాయం అందుకు నాకు అక్కడ తీట మీకే ఇచ్చుడే పార్వతి శ్రీ వివరవాడ రాజ రాజేశ్వర స్వామి మహిమలు ఎవరికి దొరకమో అంత భగవంతుడు శంకర ఎటువంటి శివుడు కాదు ఎవరి చెయ్యి వేసి వాళ్ళ నెత్తి మీదే పెడతాడు ఆ వరాలు అందరికి ఒక తీరు రాక రాయడు భగవంతుడు అన్నమున్న జాగర పిల్లలు పిల్లలు జాగర అన్నం తీయబోడు ఆ వరాల గుణవంతుడైన భర్తకు గుణవంతురాలు భార్య వెయ్య భగవంతుడు గుణవంతుడాలైన భర్త గుణవంతుడైన భార్య నియ్యబోడు ఇతరాలు మొగలు గుణవంతులైన ఇతరాలు మొగలు సత్యవంతులైన నరుని కంట్ల మన్నే భర్తలో భగవంతుని కంట్ల తుండే భర్తలో వల్ల జంటను నట్టు నడవ ఎడవంతురాడు భగవంతుడు. పోయినున్న కొడుకులు కావాలి శంకరా అంటే బిడ్డలు ఇద్దరు బిడ్డలు కావాలి శంకరా అంటే కొడుకులు ఇద్దరు అడిగిన వాళ్ళ కొడుకులు ఇయ్యడు అడిగిన వాళ్ళకు బిడ్డలు ఇయ్యడు అదే శక్తికి పిచ్చగానికి గజల గజల కూరగల్లలు ఎత్తడు. అందుకే అంటే పిచ్చ కూర్చో పిల్లలు అంటే ఊళ్ళో ముసుగు వస్తున్నట్టు
కోరికలు అనగా